హలో డ్రామా లవర్స్ వెల్కమ్ టు ద డ్రామా సైట్ ఈ వీడియోలో నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లో విడుదలైన ఎక్సో నెక్స్ట్ స్టోర్ అనే సౌత్ కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా అని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను డ్రామాలో టోటల్ సిక్స్టీన్ ఎపిసోడ్స్ ఉన్నాయి అన్ని ఎపిసోడ్స్ ఇదే వీడియోలో కవర్ చేస్తాను వన్స్ ఇమాజిన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఓర్లీ మార్నింగ్ మీరు నిద్రలేచారు మీకు తెలిసింది దట్ ఫైవ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ ఫేమస్ హీరోస్ ఆర్ హీరోయిన్స్ కొత్తగా మీ పక్కింట్లోకి ఇంట్లోకి దిగారు అప్పుడు మీ పరిస్థితి ఏంటి అదే పరిస్థితి మన హీరోయిన్ కి కూడా పట్టింది కొరియాస్ ఫేమస్ కేప్ ఆఫ్ బాయ్ బ్యాండ్ అయిన ఎక్సో మెంబర్స్ హీరోయిన్ పక్కింట్లోకి లోకి ఇంకా ఆ రోజు నుంచి బోరింగ్ డల్ గా ఉన్న తన జీవితం కలర్ఫుల్ గా మారుతుంది వాళ్ళు వచ్చిన తర్వాత హీరోయిన్ లైఫ్ లో జరిగిన చేంజెస్ ఏంటి వచ్చిన నలుగురు అబ్బాయిల్లో ఇద్దరికి హీరోయిన్ పై ప్రేమ పొడుతుంది మరి తను వాళ్ళిద్దరు ఎవరిని తన బాయ్ ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేస్తుంది అసలు అంత ఫేమస్ బాయ్స్ ఎందుకు ఇంత ఇంట్లో ఉండడానికి ఇక్కడికి వచ్చారన్న విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే డ్రామాని పూర్తిగా చూడాల్సిందే ఈ వీడియో చూస్తున్నంత సేపు కూడా మన పక్కింట్లోకి ఏ ప్రభాస్ సమంతన వచ్చేస్తే బాగుండనే ఫీల్ కలుగుతుంది సో గ్రూప్ కొరియాలోనే కాదు ఇండియాలో కూడా క్వైట్ ఫేమస్ కే ఫ్యాన్స్ మిస్ అవకుండా చూడాల్సిన డ్రామా ఇది సో అస్సలు స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు మార్వెల్ బెట్ అనే ఒక గేమింగ్ ప్లాట్ఫామ్ గురించి చెప్పబోతున్నాను మార్వెల్ బెట్ అనే ఈ యాప్ ఇండియాలోనే నెంబర్ వన్ స్పోర్ట్స్ అప్లికేషన్ ఫస్ట్ ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేవి గేమ్ లో సైన్ అప్ బోనస్ కింద వస్తాయి అంతే కాకుండా ఈ యాప్ ని కనుక మనం మన ఫ్రెండ్స్ కి రిఫర్ చేసినట్లయితే మన ఖాతాలోకి ఒక థౌసండ్ ఇంకా మనం రిఫర్ చేసిన ఆ ఫ్రెండ్ అకౌంట్ లోకి కూడా ఒక థౌసండ్ యాడ్ అవుతాయి ఈ యాప్ లో అన్ని రకాల స్పోర్ట్స్ గేమ్స్ అవైలబుల్ గా ఉంటాయి లైక్ క్రికెట్ ఫుట్బాల్ టెన్నిస్ ఇంకా కబడ్డీ పాటు అన్ని రకాల క్రికెట్ మ్యాచెస్ లైక్ ఐపీఎల్ ని కూడా మనం ఈ యాప్ లో ఫుల్ హెచ్డి క్వాలిటీ లో చూడగలము ఇంట్రెస్ట్ ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మార్బల్ బెట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మన వీడియోని స్టార్ట్ చేసుకుందాము స్టోరీ స్టార్టింగ్ లో రాత్రి పూట నలుగురు అబ్బాయిలు ఒక వ్యాన్ నుంచి బయటకి దిగుతారు అదే రోడ్ లో మన డ్రామా హీరోయిన్ అయిన జియాన్ హీ కూడా నడుస్తూ ఉంటుంది నువ్వు ఆ నలుగురిని గమనించి వాళ్ళు వేసుకున్న బట్టలు ఇంకా వాళ్ళ అవతారాలని చూసి ఖచ్చితంగా ఈ అబ్బాయిలు ఇప్పుడే ఏదో ఒక మర్డర్ చేసి నన్ను నెక్స్ట్ టార్గెట్ గా పెట్టుకున్నారేమో అని పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ గబగబా నడిచేస్తూ ఉండగా కాల్ జారి కింద పడిపోతుంది పాపం హీరోయిన్ కి హెల్ప్ చేయడానికి ఆ సో కాల్డ్ సీరియల్ కిల్లర్స్ తనకి చాలా క్లోజ్ గా వస్తారు ఇంకంతే వీళ్ళకి దొరికితే నా బాడీ ముక్కలు చేసి చేపలకి మేతలా వేసేస్తారేమో అనుకొని చాలా వేగంగా భయంతో అక్కడి నుంచి దూరంగా పారిపోతుంది నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇంకా తమ్ముడు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్న టైంలో ఇవాళ పక్కింట్లోకి కొత్తగా ఎవరో దిగారని హీరోయిన్ కి వాళ్ళ అమ్మ చెప్పింది వచ్చిన వాళ్ళు స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్ బాయ్స్ ఏ అవ్వాలని కోరుకుంటుంది పాప కానీ చూస్తే అక్కడ ఇంకెవరో ఉండడం వల్ల తన ఆశలు అన్ని ఆవిరైపోతాయి అంటే యాక్చువల్లీ వచ్చింది స్టార్టింగ్ సీన్ లో చూపించిన ఆ నలుగురు అయి ఉంటారు వీళ్ళిద్దరు జస్ట్ వాళ్ళ అసిస్టెంట్స్ అంతే ఇప్పుడే మనకి హీరోయిన్ యొక్క ప్రాపర్ ఇంట్రడక్షన్ ఇస్తారు జియోన్ హి ఒక షై గర్ల్ విత్ జీరో డేటింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకా తనకు ఒక బ్లష్ ంగ్ ప్రాబ్లం కూడా ఉంది దాని వల్ల తను తనకి నచ్చిన అబ్బాయి దరిదాపుల్లోకి ఇలా వెళ్తుందో లేదో మరో క్షణానికి తన చీక్స్ పూర్తిగా పింక్ కలర్ లోకి మారిపోతాయి ఆమెకి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది తన హై స్కూల్ టైమ్ లో అప్పుడు హీరోయిన్ తన క్రష్ కి ప్రపోజ్ చేద్దాం అనుకుని వాడిని ప్లే గ్రౌండ్ కి ఇన్వైట్ చేస్తుంది కానీ సిగ్గు మొగ్గలేయడం వల్ల పాప నోట ఒక్క మాట కూడా రాదు ఇంకా పాపం వాడు మాత్రం ఆ చాలీలో ఎంతసేపని అని వెయిట్ చేస్తాడు బాబు గారికి కూడా అంతసేపు నుంచోవడం వల్ల చిరాకు వచ్చేస్తుంది సో కోపంగా హీరోయిన్ మొహాన్ని ఇంకెప్పుడు వాడికి చూపించదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఆ పాయింట్ నుంచి హీరోయిన్ కి ప్రేమ మీద ఇంట్రెస్ట్ పోయింది ఫుల్ ఫోకస్ తన ఫేవరెట్ కేప్ బాయ్ బ్యాండ్ అయిన ఎక్సో మీద పెట్టింది తేడా లేకుండా పన్నెండు గంటలు వాళ్ళ సాంగ్స్ ఏ వింటూ ఇంకో పన్నెండు గంటలు వాళ్ళ గురించి ఆలోచిస్తూ కలలు కంటూ ఉంటుంది ఇవాళ కూడా ప్రశాంతంగా సోఫా మీద కూర్చొని టీవీ చూస్తున్న టైంలో తన దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి ఆమె చేసిన రైస్ కేక్స్ ని న్యూ నైబర్స్ కి ఇచ్చి రమ్మని పంపుతుంది హీరోయిన్ పక్కింటి లోపలికి ఎంటర్ అవుతుంది కానీ ఎంత వెతికినా ఆమెకి ఒక్కలు కూడా కనిపించరు సో దొరికితే ఛాన్స్ బోర్ కూడా కొడుతూ ఉండడంతో డబ్బా ఓపెన్ చేసి ఒక్కొక్క రైస్ కేక్ ని మేసేయడం మొదలుపడి దాహం వేయడంతో ఫ్రిడ్జ్ లో నుంచి వాటర్ బాటిల్ తీసి నీళ్లు తాగుతూ ఉన్న ఎగ్జాక్ట్ టైమ్ లో తన ముందుకి ఫోర్ ఎక్సో గ్రూప్ బాయ్స్ అయిన ఇంకా ఈ డ్రామా యొక్క హీరో అండ్ నెక్స్ట్ మెయిన్ క్యారెక్టర్ హీరోయిన్ సడన్ గా ఎక్సో బాయ్స్ ని తన కళ్ళ ముందు చూడడంతో కన్ఫ్యూజన్ ఇంకా షాక్ లో బ్రెయిన్ ఫ్రీజ్ అయ్యి హీరో మొహమ్మద్ కి తను తాగుతున్న నీళ్ళని పూసేస్తుంది తన ఫేవరెట్ ఎక్సో టీమ్ బాయ్స్ తన ముందు ఈ ఇంట్లో ఉండడం ఏంటి కలలో కూడా రియల్ గా వాళ్ళని చూస్తానేమో అనుకోలేదు నాకు ఇవాళ వీళ్ళని లైవ్ గా చూసే అదృష్టం దొరకడం ఏంటని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది ఆఖరికి అతని మొహం పైన నీళ్లు ఊసేసి తప్పు చేసింది కనుక ఇంకేం చేయాలో అర్థం కాక సైలెంట్ గా ఆ ప్లేస్ నుంచి ఎస్కేప్ అయిపోయింది ఇంటికి వెళ్లి ఇంకా తలని ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక సిగ్గుతో చచ్చిపోతూ ఉంటుంది ఇంకా ఆ పాయింట్ నుంచి హీరోయిన్ వాళ్ళ నలుగురిని స్టాక్ చేయడం మొదలు పెడుతుంది హీరోయిన్ కి ఇంకా అర్థం కాక వాళ్ళ మమ్మీని ఎక్సో బాయ్స్ ఏంటి చని ఇంకా వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉండడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు ఇక్కడ ఏం జరుగుతుందమ్మా అని అడుగుతుంది దానికి వాళ్ళ మమ్మీకి కూడా ఏం తెలియకపోవడంతో నాకు కూడా ఏం తెలియదు అని చెప్పు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందామ యాక్చువల్లీ చెన్ అనే ఒక అబ్బాయి హీరోయిన్ యొక్క చైల్డ్ హుడ్ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళిద్దరు చిన్నప్పుడు చాలా క్లోజ్ గా ఉండేవారు ఇద్దరు ఎప్పుడు కలిసే ఉండేవారు చెన్ వాళ్ళ తాతయ్యతో కలిసి ఆ ఇంట్లోనే ఉండేవాడు వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ ఎక్సో బాయ్స్ ఆ ఇంట్లోకి వచ్చి ఉంటారు వాళ్ళ మమ్మీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ మళ్ళీ వాళ్ళ నలుగురు పై నిఘా పెట్టడం మొదలు పెడుతుంది కాకపోతే ఈసారి ఆ నలుగురులో ముగ్గురు హీరోయిన్ స్పాట్ చేసేయగలుగుతారు వెంటనే హీరోయిన్ వాళ్ళకి కనిపించకుండా కిందకి దాక్కుండిపోతుంది నెక్స్ట్ మార్నింగ్ నలుగురు బ్రేక్ఫాస్ట్ టేబుల్ పైన కూర్చొని రాత్రి ఎవరు అమ్మాయి మనల్ని ఎందుకు అంతసేపటి వరకు టెలిస్కోప్ లో అలా గమనిస్తూ ఉంది అయినా తను మనల్ని చూస్తూ ఉన్నంత సేపు తన చీక్స్ ఎందుకు పింక్ కలర్ లోకి మారిపోయినాయి అన్న దాని గురించి మాట్లాడుకుంటారు దానికి హీరో ఏమో ఆ అమ్మాయికి బ్లషింగ్ ప్రాబ్లం ఉండు ఏమో అని అంటాడు డివోకి ఇంకా అర్థం కాదు హీరోకి ఆ విషయం ఎలా తెలుసు అని ఇదే విషయం హీరోని అడిగితే నాకు తెలియదు నేను జస్ట్ గెస్ట్ చేశాను అంతే అని ఆ టాపిక్ ని డైవర్ట్ చేసేస్తాడు నెక్స్ట్ డే హీరోయిన్ వాళ్ళమ్మ మీ కొత్తగా వచ్చిన ఆ నైబర్స్ యొక్క ఇంటి మొత్తాన్ని క్లీన్ చేయమని అడుగుతుంది దానికి నేనెందుకు చేయాలని హీరోయిన్ అంటే నువ్వు చేయకపోతే నేను ఇంటి నుంచి గెంటేస్తాను లేకపోతే నువ్వు నాకు రెంట్ కట్టే ఇంట్లో ఉండాలని సరదాగా బ్లాక్ మెయిల్ చేస్తుంది ఇంకా కన్న తల్లి అంత పెద్ద మాట అనేయడంతో పాపం పాపకి ఇంకేం చేయాలో అర్థం కాక చచ్చినట్టు ఒప్పుకోవాల్సి వస్తుంది హీరోయిన్ కి ఇంకొక విషయం కూడా చెప్తుంది వాళ్ళ మమ్మీ దట్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్న రూమ్ కి మాత్రం అసలు వెళ్లదు అని దానికి వాళ్ళ మమ్మీకి తెలుసుంటుంది ఆ ఇంట్లోకి వచ్చింది ఎక్సో టీమ్ మెంబర్స్ వాళ్ళు చాలా పెద్ద సెలబ్రిటీస్ అని ఈ విషయాన్ని చెప్పింది కూడా ఎక్సో టీమ్ మెంబర్స్ యొక్క ఆ ఇద్దరు అసిస్టెంట్స్ అయి ఉంటారు అందుకే వాళ్ళ మమ్మీ కూడా ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాలనుకుంటుంది ఎవరికి ఈ విషయాన్ని తెలియపరచు అనుకోట్లేదు అందుకే ఇంకా సపరేట్ గా తెలియని కంప్లీట్ స్ట్రేంజర్స్ ఏమి పెట్టకుండా వాళ్ళ ప్రైవసీని రెస్పెక్ట్ చేసేలా హీరోయిన్ ఒక్క ఆ ఇంట్లోకి పంపి ఇంటి పని నుంచి వంట పని వరకు అన్ని పనులు చూసుకునేలా ప్లాన్ చేస్తుంది అంటే ఆవిడకి కూడా తెలుసు దట్ కూతురు ఇంట్లో కూర్చొని పెద్ద పీకే పనులు ఏమి చేయట్లేదని కనీసం అలా అప్పుడప్పుడు పనులు చేస్తూ ఉన్న ఫ్యూచర్ లో పెళ్ళాక దానికే ఉపయోగపడతాయేమో అని అనుకుంటుంది ఆ నలుగురి బాయ్స్ లో సేహున్ అనే ఒక అబ్బాయి కాఫీ షాప్ లొకేషన్ ని కనిపెట్టలేకపోతాడు అదే దారిలో వెళ్తూ ఉన్న హీరోయిన్ వాళ్ళ తమ్ముడిని కాఫీ షాప్ అని అడిగితే కాఫీ తాగడానికి షాప్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు నేనే నా చేతితో ఒక స్పెషల్ కాఫీని ఈ టెంట్ లో తయారు చేస్తాను రండి అని సేహుని ఆ టెంట్ లోపలికి తీసుకువెళ్తాడు హీరోయిన్ వాళ్ళ తమ్ముడు పెట్టిన ఆ కాఫీ సేహున్ కి పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది ఇంకా ఆనందంతో వెళ్లి వాడిని హగ్ చేసుకుని నాకు ఇంక ఎప్పుడు కాఫీ కావాలన్నా ఇక్కడికే వచ్చేస్తాను ఇప్పటి నుంచి ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటాడు నలుగురు అబ్బాయిలు పని మీద స్టూడియోకి వెళ్లిన టైంలో లో హీరోయిన్ వాళ్ళ ఇంటిని క్లీన్ చేయడానికి ఇంట్లోపలికి ప్రవేశిస్తుంది ఇంట్లో ఎవరు లేరని అర్థం చేసుకొని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ తో ఫోటోలు దిగి క్లీన్ చేస్తూ వాటి స్మెల్ ని కూడా పీలుస్తూ ఉంటుంది ఎంతైనా తను ఎక్సో పెద్ద ఫ్యాన్ కాబట్టి ఇంట్లోకి వచ్చి ఇన్ని పనులు చేస్తూ ఉన్న తనకి భారంగా అనిపించదు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అన్ని పనుల్ని చకచక్క కానించేస్తూ ఉంటుంది అలా మెట్ల మీద క్లీన్ చేస్తూ చేస్తూ సెకండ్ ఫ్లోర్ లోకి వస్తుంది వాళ్ళ మమ్మీ ఏ రూమ్ లోకి అయితే వెళ్ళొద్దంటుందో అంటుందో హీరోయిన్ అదే రూమ్ లోపలికి ఎంటర్ అవుతుంది ఆ రూమ్ లో పాప కళ్ళకి కాక్రోచ్ కనబడుతుంది జనరల్ గా అమ్మాయిలు కాక్రోచ్ ని చూస్తే పరిగెత్తి పారిపోతారు కానీ మన హీరోయిన్ ఆ టైప్ అమ్మాయి అయితే అస్సలు కాదు ఆ కాక్రోచ్ ని ఎలాగైనా చంపేయాలి దాన్ని తినే అన్నంత కసితో దాని వెనకాల పడి దాన్ని ఆఖరికి చంపుతుంది అని ఈ ప్రాసెస్ లో తనకి తెలియకుండానే ఆ రూమ్ లో ఉన్న ఎక్స్పెన్సివ్ ఇంకా వాల్యుబుల్ ఐటమ్స్ అన్నిటిని విరగొట్టి రూమ్ సెట్టింగ్ మొత్తాన్ని ఖరాబ్ చేసేస్తుంది అదేలా అదే టైం కి నలుగురు స్టూడియో లో వర్క్ కంప్లీట్ అయిపోవడంతో తిరిగి ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చి రాగానే ఏంటి ఇంత పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయని సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ఈ రూమ్ కి వచ్చి హీరో చూస్తాడు చూస్తే హీరోయిన్ ఆ రూమ్ మొత్తాన్ని గందరగోళంగా గా చేసేసి ఉంటుంది హీరోయిన్ కి ఇంకా చాలా భయమేసేస్తుంది వాళ్ళు ఎక్కడ తన్ని తిడతారో కొడతారేమో అని చెప్పి చాలా స్పీడ్ గా పరిగెత్తుకుంటూ ఇంటి వచ్చి అక్కడే కూర్చొని ఏడవడం మొదలు పెడుతుంది హియోకి హీరోయిన్ పై జాలీ ఫీలింగ్ కలుగుతుంది అందుకే తను బయట కూర్చొని ఏడుస్తూ ఉన్న హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మిస్అండర్స్టాండింగ్ అని నాకు అర్థమైంది నువ్వు దాన్ని తలుచుకొని ఏం బాధపడద్దు ఇక పై నుంచి అలా ఏమి జరగవు కూడా ఏమనము ఏడవకు ప్లీజ్ అని అడుగుతాడు ఒక ఫేమస్ సెలబ్రిటీ మీకు అంత క్లోజ్ గా వచ్చి అంత ప్రేమగా మీరు ఏడుస్తూ ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు హీరోయిన్ సిగ్గుతో అక్కడికి అక్కడే చచ్చిపోదాం అనుకుంటుంది కానీ చావలేదు కాబట్టి తన ఫేస్ మొత్తం పింకిష్ రెడ్ కలర్ కలర్ లోకి మారిపోతుంది ఇది చూసిన డియో నీ ఫేస్ ఎందుకు ఆ కలర్ లోకి చేంజ్ అవుతుంది అని అడిగితే డియో అంత అనురాగం ఆపేత ఇంకా మర్యాద అన్నిటిని మిక్సీలో కలిపి కొట్టినంత ప్రేమగా అడగడంతో హీరోయిన్ బాధలు అన్నిటినీ డియో ముందు బయటపెడుతుంది తనకి చిన్నప్పటి నుంచి ఒక బ్లషింగ్ ప్రాబ్లం ఉంది అందువల్ల తనకి బాగా నచ్చిన వాళ్ళు ఎవరైనా తనకి క్లోజ్ గా వచ్చారంటే తను ఎక్కువ సిగ్గుపడడం వల్ల తన చీక్స్ మొత్తము కూడా పింకిష్ రెడ్ కలర్ లోకి మారిపోతాయని చెప్తుంది డియోకి కి అసలు ఇది ప్రాబ్లం లాగే కనిపించదు పాపం హీరోయిన్ ఏడుస్తుంది తన ముందే పడి పడి నవ్వితే ఇంకా ఫీల్ అవుతుందేమో అనుకొని హీరోయిన్ చూడని టైంలో ఒక చిన్న స్మైల్ ఇచ్చుకుంటాడు ఫస్ట్ మీటింగ్ లోనే హీరోయిన్ పై ఒక చిన్న లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ లాంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది హీరోయిన్ హీరో రూమ్ లో తన ఫోన్ ని మర్చిపోతుంది తన ఫోన్ ని రిటర్న్ ఇచ్చేయడానికి హీరో కింద వరకు వస్తాడు వీళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యపోతాడు ఇప్పుడు మనకి స్క్రీన్ మీద హీరో యొక్క వన్ ఇయర్ బ్యాక్ మెమోరీస్ ని చూపిస్తారు అప్పట్లో హీరో తన టీమ్ అందరితో కలిసి చాలా బాగా పర్ఫామ్ చేస్తూ ఉంటాడు షో పూర్తయిన తర్వాత బ్యాక్ స్టేజ్ లో హీరో యొక్క లక్కీ లాకెట్ అయితే కిందకి జారి విరిగిపోతుంది ఈ చైన్ హీరో కి చాలా స్పెషల్ అప్పుడే తనకు ఒక న్యూస్ వస్తుంది దట్ వాళ్ళ తాతయ్య చనిపోయారని ఓ ఇన్సిడెంట్స్ కాకపోతే ఆ చైన్ హీరోకి కి వాళ్ళ తాతయ్య ఇచ్చుంటాడు ఆ చైన్ విరిగిపోయింది వెంటనే వాళ్ళ తాతయ్య చనిపోయారన్న న్యూస్ రాగానే హీరో షాక్ అయిపోతాడు హీరో వాళ్ళ తాతయ్య తనకి చెప్పుంటాడు అచ్చం ఇలాంటి లాకెట్ అతని దగ్గర కూడా ఇంకొకటి ఉంది రెండు ఉన్నాయి కాబట్టి ఒకటి తన మన ఇస్తూ ఉన్నాడని అప్పటి వరకు ఆ లాకెట్ కి ఏమి జరగకుండా దాని క్షేమంగా చూసుకోగలుగుతాడు కానీ వన్స్ ఆ లాకెట్ విరిగిపోయిన కార్డ్ నుంచి హీరోకి అన్ని చెడుగానే జరగడం మొదలయ్యాయి ఆఖరికి తన వల్ల తన టీమ్ లోనే ఉన్న ఇంకొక అబ్బాయికి డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు కాళ్ళకి ఒక పెద్ద గాయం కూడా అవుతుంది వాళ్ళ సాంగ్స్ పైన ప్లాజరిజం కేసు వేయడం ఇంకా వాళ్ళ సాంగ్స్ ని ముందే లీక్ చేసేయడం లాంటి చాలా సంఘటనలు జరగడం వల్ల హీరో తన లక్కీ లాకెట్ విరిగిపోవడం వల్లే తన జీవితంలో ఇలా జరుగుతూ ఉన్నాయని ప్రతి రోజు బాధపడుతూ ఉన్నాడు కొన్ని గంటల తర్వాతే మన పాపకి గుర్తొస్తుంది దట్ తన ఫోన్ హీరో రూమ్ లోనే మర్చిపోయిందని ఎలాగైనా దాన్ని సంపాదించుకోవాలనుకోని దొంగచాటుగా ఎవ్వరికి కనిపించకుండా వాళ్ళ ఇంట్లోకి చొరపడుతుంది ఫోన్ అయితే చేరుకోగలుగుతుంది కానీ ఈ లోపే హీరో తన్ని స్పాట్ చేసేసి తన చేయిని గట్టిగా పట్టుకొని నన్ను సరిగ్గా చూడు ఇంకా నేను ఎవరో నీకు గుర్తు రావట్లేదా అని ఏదో వింతగా ఒక క్వశ్చన్ ని అడుగుతాడు మీరెవరో ఎవరికి తెలియకుండా ఎందుకుంటుంది నువ్వు ఛాన్యుల్ ఎక్సో టీమ్ లోనే మోస్ట్ ఫేమస్ ఇంకా హ్యాండ్సమ్ బాయ్వి అది నాకు బాగా తెలుసు అని చెప్పి సిగ్గు పడుతూ అక్కడి నుంచి పరిగెత్తుకొని పారిపోతుంది నెక్స్ట్ డే హీరోయిన్ కి ఒంట్లో బాగా ఒక వీళ్ళ ఇంటి పనులు చేయడానికి నలుగురు ఇంటికి అయితే రాదు ఈ విషయం తెలుసుకున్న డియో ఒక హాట్ కాఫీ ఇంకా గెట్ వెల్స్ నోట్ నైతే హీరోయిన్ ముందు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నిద్ర లేచిన తర్వాత ఆ నోట్ ని చూసుకున్న హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ పాయింట్ లో డియోకి క్లియర్ గా అర్థం తనకి హీరోయిన్ అంటే చాలా ఇష్టమని మరుసటి రోజు హీరోయిన్ మళ్ళీ పని చేయడానికి వాళ్ళ ఇంటికి వస్తుంది ఆఖరికి హీరోయిన్ వాళ్ళ అమ్మ తన్ని పని మనిషిని చేస్తుంది అలా తను హీరో రూమ్ ని క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు హీరో సడన్ గా వచ్చి హీరోయిన్ పెట్టి జియాన్ హి అని పిలుస్తాడు హీరోయిన్ ఆ నలుగురు ఇంతవరకు ఇంత ఒక్కరికి కూడా తన పేరు జియాన్ హి అన్న విషయాన్ని ఉండదు మరి హీరోకి తన పేరు ఎలా తెలిసిందని షాక్ అయి చూస్తూ ఉన్నప్పుడు నువ్వు నా పని మనిషివి ఆ మాత్రం తెలుసుకోలేనా అని హీరో ఆ మాటని డైవర్ట్ చేసేస్తాడు తర్వాత జియోన్ హి హాల్లో నలుగురు కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళ నలుగురు నలుగురు ముందుకి వెళ్ళి ఫార్మల్ గా తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది ఇప్పటి నుంచి వీళ్ళ నలుగురు కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోతారు తర్వాత రోజు హీరోయిన్ దారిలో తన స్కూల్ యొక్క ఫస్ట్ క్రష్ అయితే ఎదురవుతాడు వాడు హీరోయిన్ తో మాట్లాడాలనుకుంటాడు కానీ హీరోయిన్ వాడితో మాట్లాడలేకపోతుంది హీరోయిన్ వాడి ముందు అలా తలదించుకొని ఉండడం గమనించిన మన నలుగురు హీరోస్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చేసి ఏంది రోయ్ మా జియోన్ హీనే ఏడిపిస్తావా నీకు ఇలా కాదు అని చెప్పి వాడిని బెదిరించేస్తారు వామ్మో వీళ్ళేంటి రౌడీల్లా ఉన్నారు అయినా నేను జియోన్ హీని ఏం చేయట్లేదు అయ్యా బాబు నేను జస్ట్ తనతో మాట్లాడడానికే వచ్చానని చెప్పి భయపడుతూ పరిగెత్తుకొని అక్కడి నుంచి పారిపోతాడు డియో సింగింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఖాళీగా పక్కనే ఉన్న జియోన్ హీని లిరిక్స్ అందించమని అడుగుతాడు ముందైతే తను ఒప్పుకుంటుంది కానీ డియోని అంత దగ్గర నుంచి చూడడం వల్ల తనకి బ్లషింగ్ ప్రాబ్లం మళ్ళీ మొదలైపోతుంది ఇంకా సిగ్గుని భరించలేక అక్కడి నుంచి సిగ్గు పడుతూ పరిగెత్తుకొని పారిపోతుంది నెక్స్ట్ డే ఈ ఫోర్ మెంబర్స్ ఎక్సో టీమ్ లోనే ఉండే ఇంకొక ఫైవ్ మెంబర్స్ తో కలిసి ఫోటో షూట్ కి అటెండ్ అవుతారు యాక్చువల్లీ ఎక్సో టీమ్ లో టోటల్ గా నైన్ మెంబర్స్ ఉంటారు ఫోటో షూట్ బా జరుగుతుంది అంత అయిపోయి వాళ్ళందరూ కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఉన్న టైంలో బేక్ హ్యూన్ మిగిలిన ఐదు తో చెప్తాడు వాళ్ళందరితో ఒక సీక్రెట్ మెంబర్ కూడా ఉంది ఎవరో కాదు తన పేరు హి అని అబ్బో వీళ్ళ నలుగురు ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసేస్తున్నారని మిగిలిన ఐదుగురు కూడా కుళ్ళు పుట్టి మేము వెంటనే ఆ ఇక్కడ చూడాలి మరి అదిగా కాల్ చేసి ఇక్కడికి రప్పిస్తారా లేదా అని బలవంత పెట్టేయడంతో ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో హికి కాల్ చేసి స్టూడియోకి రమ్మని పిలిపిస్తాడు హి చాలా ఫాస్ట్ గా స్టూడియోకి చేరుకుంటుంది ఇప్పటికే నలుగురుతో చాలా క్లోజ్ అయింది మిగిలిన ఐదుగురు మెంబర్స్ ని కూడా కలవడం తన లైఫ్ టైం డ్రీమ్ అయి ఉంటుంది ఇవాళ సాధించి కలిగింది కాబట్టి ఇవాళ డ్రీమ్స్ వచ్చేంత వరకు ప్రశాంతంగా నిద్రపోగలని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తర్వాత హీరోని ఇండివిజువల్ ఫోటోస్ తీస్తూ ఉంటాడు ఆ ఫోటోగ్రాఫర్ అప్పుడే వాళ్ళ టీం మొత్తానికి లీడర్ అయిన కాయ్ హీరోయిన్ దగ్గరికి వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటాడు వీళ్ళిత్రిలా మాట్లాడుకుంటూ ఉండడం చూసిన హీరో ఫోటోషూట్ జరుగుతూ ఉన్న టైంలో కూడా జెలస్ ఫీల్ అవుతాడు హీరో వాళ్ళ తాతయ్య యొక్క ఇంకొక లాకెట్ కనిపెడదాం అనుకుంటాడు అందుకే వాళ్ళ తాతయ్య ఫేవరెట్ ట్రీ కిందన్న దాన్ని దాసుంటాడేమో అని మట్టి మొత్తాన్ని తవ్వి ఆఖరికి దాన్ని కనిపెట్టాలనుకుంటాడు కానీ వాళ్ళ తాతయ్య ఆ లాకెట్ ని అక్కడ కూడా ఉండడు లాకెట్ దొరకలేదన్న డిసపాయింట్మెంట్ తో బాధతో హీరో రాత్రి అంతా బయట ఉండిపోతాడు దాని వల్ల అతనికి చలి జ్వరం పడుతుంది హీరోయిన్ రాత్రి అంతా హీరో పక్కనే ఉంటూ అప్పుడప్పుడు తడిగుట పెడుతూ అతని గురించి ప్రాపర్ గా కేర్ తీసుకుంటుంది హీరోయిన్ రాత్రంతా హీరో గురించి అలా కేర్ తీసుకుంటూ ఉండడం డియో గమనిస్తాడు తనకి జెలస్ ఫీల్ అయితే కలుగుతుంది కానీ ఇంకా ఓపిక పట్టలేక హీరోయిన్ ని ఆఖరికి అడిగేస్తాడు దట్ మా అందరిలో నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టమని హీరోయిన్ కి ఏం సమాధానం ఇవ్వాలో అర్థం కావట్లేదు కరెక్ట్ టైం కి హీరో కూడా మెటల్ మీద కిందకి దిగుతాడు హీరోయిన్ రాత్రంతా కష్టపడి అలసిపోయి ఉంటుందేమో అనుకొని తన్ని ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్తాడు తర్వాత హీరో తన రూమ్ లోకి వెళ్లి తన చిన్ననాటి ఒక మెమొరీ గురించి తలుచుకుంటాడు ఆ రోజు తాను ఇంకా ఇంకొక అమ్మాయి ఒక పార్క్ లో కలిసి ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి చేతిలో నుంచి టెడ్డి బేర్ బొమ్మ అని కొంతమంది పిల్లలు లాగేసుకుంటారు దాని వల్ల తను ఆపకుండా ఏడుస్తూ ఉంటుంది హీరో ఆ పిల్లని ఏమైందని అడిగితే తను జరిగిన విషయం చెప్తుంది మన హీరో నిజంగానే చిన్నప్పుడు కూడా హీరో లానే ఆ పిల్లల దగ్గరికి వెళ్లి టెడ్డి బేర్ బొమ్మ అని బలవంతంగా లాక్కొచ్చి ఆ పాప చేతిలో పెడతాడు అప్పుడే ఆ పాప చీక్స్ కూడా పింకిష్ రెడ్ కలర్ లోకి అంటే దీని అర్థం ఆ పాప ఇంకెవరో కాదు మన పాప హీనే అయి ఉంటుంది ఇక్కడే రివీల్ అవుతుంది ఇంకొక ట్విస్ట్ హీరోయిన్ ఇంకా హీరో చిన్నప్పుడు చాలా క్లోజ్ చైల్డ్ హుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉంటారు రామ మధ్యలో హీరోయిన్ ఒకసారి వాళ్ళ మమ్మీని అడుగుతుంది చాన్ ఇంకా వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంట్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరమ్మా అని ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పున్నాను చెన్ ఇంకెవరో కాదు తన చైల్డ్ హుడ్ బెస్ట్ ఫ్రెండ్ అని ఆ చెన్ ఇంకెవరో కాదు మన హీరో ఛాన్యులే అయి ఉంటాడు చాన్యుల్ వాళ్ళ తాతయ్య చనిపోయిన తర్వాత వాళ్ళ తాతయ్య ఇంటిని వదిలేసి వేరే ఊరు వెళ్ళిపోయి ఉంటాడు కాకపోతే ఇప్పుడు మళ్ళీ అతనికి ఆ ఇల్లు ఇంకా వాళ్ళ తాతయ్య గుర్తొస్తు ఉండడంతో తిరిగి అదే ఇంటికి వస్తాడు టెక్నికల్లీ స్పీకింగ్ హీరో రెంట్ కట్టడానికి ఏమి ఆ ఇంట్లోకి రాలేదు తను వాళ్ళ తాతయ్యని గుర్తు తెచ్చుకోవడం కోసం ఇంకా పని మీద మాత్రమే ఆ ఇంటికి వచ్చి ఉంటాడు ఇంకా హీరో హీరోయిన్ ఈ విషయాన్ని చెప్పి ఏదో ఒక రోజు తాను చాలా పెద్దగా సర్ప్రైజ్ చేయాలనుకుంటాడు అందుకే ఇంతవరకు జియాని ఈ విషయం గురించి ఉండడు అప్పుడే హీరోకి తెలుస్తుంది తన వల్ల లెగ్ ఇంజురీ అయిన తన టీమ్మేట్ ఒకడు ఉంటాడు కదా వాడికి ఇప్పుడు ఆ పెయిన్ ఇంకా ఇంకా ఎక్కువ పోవడం వల్ల తను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడని ఈ విషయం విన్న హీరో చాలా బాధపడతాడు ఇదంతా తను లాకెట్ ని ఇరగొట్టేయడం వల్లే అనుకొని వాళ్ళ తాతయ్య దగ్గర ఉండే ఆ సెకండ్ లాకెట్ ని ఇప్పుడు ఎలాగైనా వెతికి పట్టుకోవాలనుకుంటాడు అందుకే పిచ్చోడ్ ఇల్లు ఇల్లంతా ఆ లాకెట్ కోసం వెతుకుతాడు అదేలా సడన్ గా తనకు ఒక సీక్రెట్ రూమ్ గుర్తొస్తుంది ఇంకేముంది ఖచ్చితంగా వాళ్ళ తాతయ్య ఆ స్పెషల్ లాకెట్ ని తీసుకువెళ్లి ఆ సీక్రెట్ రూమ్ లోనే ఎవరికి తెలియకుండా దాచుంచుతాడేమో అనుకొని తను కూడా ఆ డోర్ ని ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ అవుతాడు జియోని కూడా ఇది గమనించి తను కూడా లోపలికి వెళ్ళిపోతుంది రూమ్ గురించి హీరోకి ఇంకా వాళ్ళ తాతయ్యకి తప్పే ఇప్పటి వరకు తెలియదు అలాంటిది ఇప్పుడు ఈ పర్మిషన్ లేకుండా రూమ్ లోపలికి వచ్చేయడం వల్ల హీరోకి కొంచెం కోపం వస్తుంది అయినా ఆ కోపాన్ని హీరోయిన్ పైన చూపించకుండా అదే క్వశ్చన్ అడుగుతాడు దట్ నేను ఎవరో నీకు గుర్తుందా లేదా అని అయినా సరే హీరోయిన్ చెప్పలేకపోతుంది అతను ఇప్పటికీ ఇవ్వాల్సిన హింట్ కన్నా చాలా ఎక్కువ ఇచ్చేసి ఉంటాడు అయినా సరే హీరోయిన్ నోటి నుంచి రావాల్సిన ఆన్సర్ అయితే రావట్లేదు ఇంకా ఫుల్ గా ఇరిటేట్ అయిన హీరో ఆఖరికి చెప్పేస్తాడు తానే చెన్ హీరోయిన్ యొక్క చైల్డ్ హుడ్ బెస్ట్ ఫ్రెండ్ అని ఇంటి ఓనర్ తాతయ్య మా తాతయ్యకి నేనే మనవడి నా పేరే చెన్ నేని చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ని ఆ చెన్ కాస్త పెద్దయ్యేసరికి చెన్యోల్ అయ్యింది నేనే ఎక్సో టీంలో ఉండే ఒక మెంబర్ని అని చెప్తాడు ఇప్పటికి పాప పూరలో బల్బ్ వెలుగుతుంది నువ్వు నువ్వు చన్వే కదా నువ్వు నా చైల్డ్ హుడ్ బెస్ట్ ఫ్రెండ్ అసలు నేను ఎలా మర్చిపోయాను ఇన్ని హింట్లు ఇచ్చినా చెప్పలేకపోయాను సారీ సారీ అయినా నువ్వు ఎక్సో టీంలో ఉండడం ఏంటి నువ్వు నా చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ అవడం ఏంటి ఇంకా నువ్వు చెన్న అంటే నేను నమ్మలేకపోతున్నానని పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటుంది నేను మీ కంట్రీలోనే ఉన్న మోస్ట్ ఫేమస్ సెలబ్రిటీస్ లో ఒకడు మీ చైల్డ్ హుడ్ బెస్ట్ ఫ్రెండ్ చిన్న చిన్నప్పుడు మీ ఇద్దరు కలిసి ఆడుకున్నారంటే ఎవరన్నా అంతకు మించిన రియాక్షన్ లో ఇస్తూ ఉంటారు ఇంకా మొదలు పెడతారు ముచ్చట్లు చాలా రోజుల తర్వాత వాళ్ళిద్దరు చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న నిజం హీరోయిన్ తెలియడంతో ఇంకా చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరికి గుర్తున్న విషయాలన్నిటిని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ వాటి గురించే మాట్లాడుకుంటూ రాత్రి అంతా కబుర్లు మీద కబుర్లు చెప్పుకొని ఆ రూమ్ లోనే ఇద్దరు ఒకరి మీద ఒకళ్ళు పడుకుండి పోతారు నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ ఇంకా హీరో కనిపించట్లేదు కాబట్టి మిగిలిన ముగ్గురు కంగారు పడిపోతూ ఉంటారు ఆబ్వియస్ గా అందరికన్నా ఎక్కువ కంగారు పడేది డిఓనే అయి ఉంటాడు తను తీసి వాళ్ళిద్దరూ లవ్ లో పడలేదు కదా రాత్రి అంతా కలిసి ఎక్కడికి వెళ్ళుంటారు అని తెగ ఆలోచిస్తూ తన బ్రెయిన్ మొత్తాన్ని పాడు చేసుకుంటాడు సరికల్లా కూడా వాళ్ళిద్దరూ ఇంకా అదే ఉంటారు ఆఖరికి బయటకు వద్దామని నిర్ణయించుకుంటారు కరెక్ట్ గా లెగిసే టైం కి పైన బల్బ్ అయితే పేలిపోతుంది రూమ్ మొత్తం చీకట్ అయిపోతుంది దాని వల్ల హీరోయిన్ కి భయం వేస్తుంది రెండు అడుగులు వెనక్కి వేయబోతుంది కాలు స్లిప్ అయ్యి హీరో మీద పడిపోతుంది ఇక్కడే హీరో గమనిస్తాడు వాళ్ళ తాతయ్య లాకెట్ ఇన్ని రోజులుగా తను వెతుకుతున్న ఆ లాకెట్ హీరోయిన్ మెడలోనే ఉంటుంది హీరో హీరోయిన్ కి ఆ లాకెట్ తనకి అయితే ఇంపార్టెంటో ఎక్స్ప్లెయిన్ చేసి తన నుంచి ఆ లాకెట్ ని కొన్ని రోజుల వరకు అప్పు తీసుకుంటాడు హీరోయిన్ కూడా ఏం మాట్లాడకుండా వాళ్ళ తాత ఇచ్చిన లాకెటే కావడంతో హీరోకి తిరిగి ఆ లాకెట్ ని ఇచ్చేస్తుంది ఇప్పుడే కి తన ఫస్ట్ లవ్ అదే చైల్డ్హుడ్ క్రష్ నుంచి అయితే వీడియో కాల్ వస్తుంది ఇప్పటివరకు హీరో తన జెలసీని మొత్తం మనసులో దాచుకుంటాడు కానీ ఇప్పుడు నిజమంతా రివీల్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ జెలస్ మొత్తాన్ని బయట పెట్టేసేలా తన చేతిలో నుంచి ఫోన్ లాగేసుకొని ఇదిగో ఇప్పటి నుంచి జియోన్ హీ నా గర్ల్ ఫ్రెండ్ నేను తన బాయ్ ఫ్రెండ్ నువ్వు ఇంకొకసారి నుంచి నా గర్ల్ ఫ్రెండ్కి వీడియో కాల్ చేయడానికి వీలేదు చేసావో పీక కోస్తానని కాల్ కట్ చేస్తాడు ఈ మాటలు విన్న హీరోయిన్ కంప్లీట్ గా షాక్ అయిపోతుంది నేను గర్ల్ ఫ్రెండ్ ఏంటి అని అంటే మరి కాదా వాడిని ఫస్ట్ లో ఏంటి నేను నిద్రం ఒకళ్ళంటే ఒకరికి ఎంత ఇష్టం బిహేవ్ చేసుకునే వాళ్ళం అయినా నేను ఇప్పుడు చెప్తున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం నిద్రం రేపు మనం ఫస్ట్ డేట్ కి వెళ్దాం నీ వర్క్ అయిపోయిన తర్వాతే అని చెప్తాడు ఈ మాటలన్నీ వింటున్న హీరోయిన్ బయటికి మాత్రం షాక్ ఇంకా ఆశ్చర్యపడిన ఎక్స్ప్రెషన్ ఇస్తుంది కానీ లోపల లోపల తెగ సంతోషపడి మురిసిపోతూ ఉంటుంది కాకపోతే వీళ్ళిద్దరు మాటల్ని ఇప్పటి వరకు డిఓ పూర్తిగా వినేసి చాలా బాధపడతాడు నెక్స్ట్ డే లెగ్ ఇంజురీ అయిన ఆ అబ్బాయి తన పేరు సూహో హాస్పిటల్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు ఈ న్యూస్ ని వినే ఎక్సో అందరూ కూడా టెన్షన్ పడిపోయి తన కోసం వెతకడం మొదలు పెడతారు ఈ టెన్షన్ వల్ల హీరో తన వల్ల హీరోయిన్ తో బయటకి వెళ్దాం అనుకున్నాడు హీరోయిన్ తన కోసం పార్క్ లో వెయిట్ చేస్తూ ఉంటుందన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోతాడు చాలాసేపు వెతికిన తర్వాత సుహో మళ్ళీ వాళ్ళందరికి కనిపిస్తాడు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకెప్పుడు సూహోని అలా హాస్పిటల్ నుంచి ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోద్దని అడుగుతారు నలుగురు బాగా అలసిపోయి కార్ లో తిరిగి ఇంటికి వస్తున్న టైంలో లో డియో కి పార్క్ లో హీరోయిన్ హీరో కోసం వెయిట్ చేస్తూ ఉండడం కనిపిస్తుంది కానీ తను మాత్రం అక్కడ ఎవరితో ఏమి మాట్లాడు హీరోయిన్ వెయిట్ చేస్తుందన్న విషయాన్ని కూడా హీరోకి చెప్పడు ఇంటికి వచ్చి చాలా సేపు ఆలోచించుకొని బోల్డని కాలిక్యులేషన్స్ వేసుకున్న తర్వాత హీరోయిన్ తనకి దక్కదని తనకి క్లియర్ గా అర్థమవుతుంది హీరో ఇంకా హీరోయిన్ చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నారు వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా వాళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు వాళ్ళిద్దరిని వేరు చేయడం అంత మంచిది కాదని తెలుసుకొని వెంటనే డిఓ హీరో దగ్గరికి వెళ్లి హీరోయిన్ తన కోసం పార్క్ లో వెయిట్ చేస్తూ ఉందన్న విషయం నువ్వు మర్చిపోయావా ఇలాంటివన్నీ మర్చిపోకూడదా స్పీడ్ గా పార్క్ కి వెళ్ళు అని చెప్పి తనకి గుర్తు చేస్తాడు ఇంకంతే అంతే హీరో చాలా స్పీడ్ గా పార్క్ కి పార్గెత్తుకుంటూ వెళ్ళి హీరోయిన్ కి లేట్ గా వచ్చినందుకు సారీ ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉండడం వల్ల ఇంత లేట్ గా రావాల్సి వచ్చింది క్షమించమని అడుగుతాడు దానికి తను కూడా నువ్వు రావడమే ఎక్కువ అంటే మళ్ళీ లేట్ గా వచ్చినందుకు సారీ ఎందుకు చెప్తున్నావు వచ్చావు కదా ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దామని అలా రోజంతా వాళ్ళిద్దరూ కలిసి టైం స్పెండ్ చేసి చాలా హ్యాపీగా ఆ రోజుని గడుపుతారు ఇంట్లో డియో చాలా బాధపడతాడు తనకి జియోని అంటే నిజంగా చాలా ఇష్టం కాకపోతే కి చానియోల్ అంటే ఇష్టం కాబట్టి తను తన ప్రేమని త్యాగం చేయగలిగాడు అందుకే డియో ఆ రోజు కోసం వెయిట్ చేస్తాడు ఏ రోజు అయితే తను ప్రేమి ఆ అమ్మాయి తిరిగి తనకి అంతే ప్రేమని ఇవ్వగలుగుతుందో నెక్స్ట్ డే ఆ నలుగురు వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల జియోనికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ ప్లేస్ ని వెకేట్ చేసి వెళ్ళిపోతారు కాకపోతే హీరో హీరోయిన్ కోసం ఆ లాకెట్ ఇంకా ఒక లెటర్ ని వదిలి వెళ్తాడు ఆ లెటర్ లో తను జియోన్ హిని తను చాలా మిస్ అవుతాడు ఒక సాంగ్ ఆల్బమ్ ఇప్పుడు చాలా అర్జెంట్ స్టేట్ లో ఉంది కాబట్టి మేము ఆ వర్క్ ని ఫాస్ట్ గా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఆ పని మీదే చెప్ప పెట్టకుండా కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది నన్ను క్షమించు చాలా తొందరలోనే మళ్ళీ తిరిగి ఆ ఇంటికి వచ్చేస్తాను మనం ఎప్పట్లానే సంతోషం ఉందామని రాస్తాడు స్టోరీ సిక్స్ మంత్స్ తర్వాత షిఫ్ట్ అవుతుంది హీరోయిన్ సరదాగా ఒకసారి ఆ లోపలికి ఎంటర్ అవుతుంది అంటే అప్పుడప్పుడు నార్మల్ గా ఎంటర్ అయ్యేలానే ఇవాళ కూడా లోపలికి వస్తుంది చూస్తే టేబుల్ పైన రైస్ కేక్స్ కనిపిస్తాయి ఈ ఇంట్లో రైస్ కేక్స్ ఎవరు పెట్టుంటారులే అయినా సరే నాకు రైస్ కేక్స్ అంటే ఇష్టం కాబట్టి తినేద్దాంలే అని చెప్పి డబ్బాని ఓపెన్ చేసి ఒకదాని తర్వాత ఒకటి తినేయడం మొదలు పెడుతుంది తను ఆల్మోస్ట్ తినేసే టైం కి తన పక్క నుంచి ఒక చెయ్య ప్లస్ వాటర్ బాటిల్ అయితే వస్తాయి ఎవరబ్బా నాకు వాటర్ ఇస్తున్నారని పైకి చూస్తే అక్కడ హీరోతో పాటు మిగిలిన ఎక్సో మెంబర్స్ అందరూ కూడా ఉంటారు అంటే జియోన్ హి కోసం హీరో మళ్ళీ తిరిగి వచ్చేసాడు హీరోనే కాదు హీరోతో పాటు తన బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంట్లో ఉండడానికి వచ్చేసారన్నట్టు చూపించి ఈ డ్రామాకి ఒక హ్యాపీ ఎండింగ్ అయితే ఇస్తారు ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అస్సలు మర్చిపోకుండా వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి Thank you for watching.